ఎన్నికల వేళ టీడీపీకి సరికొత్త సమస్య తలనొప్పిగా మారింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ వార్ను ఎదుర్కోవడం తలకు మించిన భారంగా మారింది. పైగా ఈ ఫేక్ పోస్టింగ్లు జనసేనతో గ్యాప్ పెంచేలా ఉండడంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల ముందు టీడీపీ అతిపెద్ద సవాల్ ఎదుర్కొంటోంది. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై బిజీగా ఉన్న పార్టీ పెద్దలకు సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ పోస్టింగులను ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాని పరిస్థితి. టీడీపీ నేతల ట్విట్టర్, ఫేస్బుక్ ఖాతాలను మార్ఫ్ చేసి తప్పుడు పోస్టింగులు పెడుతున్నారు. అలాగే టీడీపీ ప్రెస్ నోట్లను పోలి ఉండే లెటర్ ప్యాడ్లను సృష్టించి తప్పుడు రాతలు రాస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. తాజాగా టీడీపీ జనసేన మధ్య సీట్ల పంపకం జరిగినట్లు, జనసేనకు 63 స్థానాలు కేటాయించేసినట్లు అచ్చెన్నాయుడు పేరుతో పోస్టింగ్ ప్రత్యక్షమైంది. జనసేనతో తమకు గ్యాప్ పెంచే ఉద్దేశంతోనే దీన్ని సృష్టించారని అంటున్న టీడీపీ మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అలాగే 2 స్థానాలను ప్రకటించుకున్న పవన్ కళ్యాణ్ తీరును తప్పుపడుతున్నట్లుగా బుద్ధా వెంకన్న పేరుతో ఓ పోస్ట్ క్రియేట్ చేశారు. ఇది ఖచ్చితంగా కేసినేని నాని అనుచరుల పనేనని బుద్ధా ఆరోపిస్తున్నారు. అలాగే కొంతకాలం క్రితం అంబేద్కర్ విగ్రహాన్ని కూలుస్తామని ధూళిపాళ నరేంద్ర పేరుతో ఓ ఫేక్ పోస్టింగ్ సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయింది. వీటన్నింటిపై కేసులు నమోదయ్యాయి. మొత్తానికి అది ఇది అని లేకుండా ఫేక్ పోస్టింగ్లు పెట్టడం ద్వారా ఇబ్బంది పెట్టే ప్రయత్నం వ్యూహాత్మకంగా చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు టీడీపీ నేతలు.